Hello, welcome to our channel Nikki's Pakashala. Experience the taste of home. Hello, ee roju nenu meeku mutton fry ela cheyalo chupichipothunanu. Andariki telisinatte mutton fry lo chaala varieties unnai. Ee roju nenu chupiche variety kuda okasari try chesi chudandi, tappakunda nachutundi. Munduga nenu cooker lo 1/2 kg mutton ni teesukuntunanu. Indulone ruchiki saripada uppu, 1/2 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల కారపొడి, ఇంకా 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముక్కలని మునిగేలాగా కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోండి. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా నీళ్ళైతే సరిపోతుంది. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5-6 విజిల్ పాటు కుక్ చేసుకోవాలి. మటన్ ముక్కలు బాగా ఉడికేదాకా కుక్ చేసుకున్న తర్వాత దాన్ని దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 టీస్పూన్ల ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, ఇంకా 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఏలకులు వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా మసాలా ఫ్లేవర్స్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు మసాలాలు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇందులో 2 టీస్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా కాకపోయినా ఇలా కొద్దిగా బరక్గా ఉన్నా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత కరివేపాకు, ఇంకా 2 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరి పెట్టుకుని ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కని కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు మరీ డ్రై కాకుండా కాస్త గ్రేవీ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఇదే స్టేజ్లో ఇంకొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇలా మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం డ్రై అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా డ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ మటన్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.